తింటే గారెలు తినాలి, వింటే మహాభారతాన్ని వినాలి అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్న నానుడి. అటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలతో కూడిన మహాభారత గాథలోని ప్రధాన సన్నివేశాలను ఈ రోజు నుంచి వరుసగా చర్చించుకుందాం. జనమేజయ మహారాజు సర్పయాగాన్ని అర్ధాంతరంగా ముగించిన తర్వాత ఒక రోజున పరమ తపోనిధి దయామయుడు అయిన వ్యాసభగవానుడు వైశంపాయనాది శిష్యగణంతో జనమేజయుని మందిరానికి వెళ్ళాడు. జనమేజయుడు ఎదురేగి ఆ మహర్షులందరికీ నమస్కరించి వ్యాసభగవానుని ఆసీనుణ్ణి చేసి పూజించాడు. తర్వాత జనమేజయుడు వ్యాసుల వారితో ఇలా అన్నాడు. మహర్షివర్య, మీరు భీష్మాది కురువృద్ధులంతా దగ్గరుండి రాజ్యాన్ని సంపదల్ని కౌరవ పాండవులిద్దరికీ పంచి ఇచ్చారు కదా, సుఖంగా ఎవరి రాజ్యాలను వారు పాలించుకుంటూ ఉండకుండా ఎందువల్ల వంశనాశనాన్ని తెచ్చిపెట్టే ఈ యుద్ధానికి సిద్ధమయ్యారు? వీళ్ళు మీరెవ్వరూ వారిని వారించలేకపోయారా, లేక వారే మీ మాట వినలేదా? ఈ ఘాతకానికి ఎందుకు పాల్పడ్డారు అని ప్రశ్నించాడు జనమేజయ మహారాజు. అప్పుడు వ్యాసుల వారు జనమేజయునిపై దయగలవాడై తన శిష్యుడైన వైశంపాయనుడి వంక చూస్తూ భారత కథతో కూడిన ఇతిహాసాన్ని వివరించి చెప్పమని ఆదేశించి తాను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. భారత కథ చెప్పడానికి సిద్ధపడిన వైశంపాయనుని జనమేజయుడు వినయ విధేతలతో పూజించాడు. ఆ తర్వాత వైశంపాయనుడు తన గురువైన వ్యాసుల వారికి నమస్కరించి సభలో ఉన్న విద్వాంసులందరినీ పేరు పేరున పలకరించి భారత కథ యొక్క మహిమను ఇలా వర్ణించి చెప్పాడు. పురుషులు కోరదగిన ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలను ఈ భారత కథ తెలుసుకోవడం వలన సిద్ధిస్తాయి. వింటున్న శ్రోతలకు కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. రాజులందరూ తమ రాజ్యాలను చక్కగా విస్తరించుకోగలుగుతారు. మనస్సు, వాక్కు, దేహం అనే తికరణాల చేత జన్మ జన్మల నుండి పేరుకుపోయిన పాపాలన్నింటినీ కడిగేస్తోంది. జనులందరి చేత పూజించబడిన సత్యమైన వాక్కు గలది, పండితులచే ఆరాధించబడింది, వ్యాస మహర్షిచే వ్రాయబడినది, మహాపరాక్రమశాలురు, సత్యపరులు, కీర్తిధనులు, ఉత్తములు, ధార్మికులు అయిన భారత వీరుల సద్గుణాలను కీర్తించేది, ఇహపరలోకాల్లో శ్రేయస్సును సమకూర్చేది, అనేక వేదాంత విషయాలతో కూడుకున్నది అయిన భారత కథను ఈ విధంగా ప్రారంభించాడు. భారత కథ మొదలుపెట్టే ముందుగా భరతవంశ క్రమం గురించి ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భరతుడు తన పూర్వీకులకు, తన తరం వంశస్థులందరికీ మూలపురుషుడయ్యాడు. అందువలనే భరతవంశం అని పిలువబడింది. భరతుడికి సునంద వలన భూమన్యుడు పుట్టాడు. భూమన్యునికి విజయ వలన సుహోత్రుడు జన్మించాడు. ఇక్కడ ముందుగా భరతవంశ క్రమం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భరతుడు తన పూర్వీకులకు, తన తరం వంశస్థులందరికీ మూలపురుషుడయ్యాడు. అందువలనే భరతవంశం అని పిలువబడుతోంది. భరతునికి సునంద వలన భూమన్యుడు పుట్టాడు. భూమన్యుడికి విజయ వలన సుహోత్రుడు జన్మించాడు. సుహోత్రునికి సువర్ణ వలన హస్తి అనేవాడు పుట్టాడు. ఇతడి పేరు మీదనే కౌరవుల రాజధాని హస్తినాపురం అనే నగరం వెలసింది. హస్తికి యశోదర వలన వికంఠనుడు పుట్టాడు. అతనికి వసుదేవయందు అజమీదుడు జన్మించాడు. అజమీదుడు కైకేయి, గాంధారి, రుక్ష అనే ముగ్గురిని వివాహమాడాడు. వీరి ముగ్గురికి 124 మంది పుత్రులు జన్మించి వివిధ రాజ్యాలేలారు. వారందరిలో సంవరణుడు శ్రేష్ఠుడు. సంవరణుడు సూర్యపుత్రిక అయిన తపతిని వివాహమాడాడు. వారికి కురుడు అనే శ్రేష్టమైన పుత్రుడు పుట్టాడు. అతడి పేరు మీదనే కురుక్షేత్రమన్న పేరు సార్థకమైంది. అట్టి కురుడికి శుభాంగి వలన విధూరథుడు పుట్టాడు. అతడికి అనశ్వుడు, అనశ్వనికి పరీక్షిత్తు పుట్టారు. పరీక్షిత్తుకు భీమసేనుడు, అతడికి ప్రదీపుడు పుట్టాడు. ప్రదీపుడికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అని ముగ్గురు పుట్టారు. వారిలో దేవాపి బాల్యంలోనే తపోవనాలకు వెళ్ళగా శంతనుడు రాజయ్యాడు. అతడికి గంగాదేవి వలన దేవవ్రతుడైన భీష్ముడు పుట్టాడు. అంతేకాకుండా శంతనుడికి సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అని ఇద్దరు పుత్రులు కలిగారు. చిత్రాంగదుడు చిన్నతనంలోనే చనిపోవడం వలన విచిత్రవీరుడు రాజయ్యాడు. భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలనే వారిద్దరినీ విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేశాడు. విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే క్షయరోగంతో మరణించాడు. ఇక్కడితో భరతవంశం విచ్ఛేదం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సత్యవతి వ్యాసమహర్షిని పిలిచి భరతవంశాన్ని విచ్ఛేదం కాకుండా నిలుపమని ఆదేశించింది. అప్పుడు ఆ మహాత్ముని వలన దేవరన్యాయంతో అంబికయందు ధృతరాష్ట్రుడు, అంబాలికయందు పాండురాజు, అంబిక చెలికత్తెయందు విదురుడు జన్మించారు. వారిలో ధృతరాష్ట్రుడికి, గాంధారికి, దుర్యోధనాదులు 100 మంది పుత్రులు జన్మించారు. పాండురాజుకు కుంతీమాతృలయందు యమధర్మరాజు అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీమసేనుడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించారు. వీరి 5గురికి ద్రౌపది భార్య అయింది. ఆమె ఎందు ధర్మరాజు వలన ప్రతివింధ్యుడు, భీమసేనుని వలన శృతసోముడు, అర్జునుని వలన శృతకీర్తి, నకులుని వలన శతానీకుడు, సహదేవుని వలన శృతసేనుడు జన్మించారు. ఈ 5గురిని ఉపపాండవులంటారు. వీరు కాక ధర్మరాజుకు దేవిక వలన ఐధేయుడు, భీమునికి జరంధర వలన సర్వగుడు పుట్టారు. అర్జునునికి సుభద్ర వలన అభిమన్యుడు, నకులుడికి కరేణుమతికి నిరమిత్రుడు, సహదేవుడికి విజయ వలన సుహోత్రుడు పుట్టారు. వీరు కాక భీమునికి హిడంబి వలన ఘటోత్కజుడు పుట్టాడు. ఈ విధంగా పుట్టిన 11 మందిలో ఒక్క అభిమన్యుడు మాత్రమే భరతవంశాన్ని నిలబెట్టగలిగాడు. అభిమన్యునికి ఉత్తర వలన పరీక్షిత్తు పుట్టాడు. ఓ జనమేజయ మహారాజా, పాండవ వంశానికి కీర్తిని సుస్థిరం చేసేందుకే నువ్వు పరీక్షిత్తుకు, మాధ్రవతికి జన్మించావు. ఇప్పుడు నీకు ఉపష్టమకు శతానీకుడు, శంకుకర్ణుడు అనే 2 పుట్టారు. వీరిలో శతానీకుడికి విదేహరాజపుత్రి వైదేహికి అశ్వమేధదత్తుడు జన్మించాడు. ఈ వంశస్థులంతా బలులని, పౌరవులని, భారతులని, కౌరవులని, పాండవులని పిలువబడుతూ వీరులుగా ప్రసిద్ధి చెందారు. ఇది లోకంలో ప్రసిద్ధికెక్కిన వంశక్రమం. ఈ వంశక్రమం అంతా విన్న జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు. శంతనుడికి గంగకు పొత్తు ఎలా కుదిరింది? వారిద్దరికీ భీష్ముడు ఎలా పుట్టాడు? ఈ వృత్తాంతాన్ని విపులంగా చెప్పమని అడిగాడు. ఈ భీష్మ జనన వృత్తాంతం రేపు చెప్పుకుందాం.